వెంకటమ్మ నా పేరు. మైసన్ ఇంకా వచ్చిండం మేము ఇత్తనాలు సహజా గ్రూప్ ఇంకా వచ్చిన సహజా గ్రూప్ ఆనేకల్ తాలూకు అత్తి బెలి ఓబుడి బెంగళూరు జిల్లే. మేము ఈడ కేపీసారు వీళ్ళంతా గుజరాత్కి పదండా అని చెప్పి వచ్చి ఇక్కడ డిస్ప్లే పెట్టిండము. మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర ప్రత్యేకంగా మీరేమి విత్తనాలు ఉన్నాయి, మీరేం సాగు చేస్తున్నారు? మేము వెజిటేబుల్ ఇది సహజ ఆఫీస్కి పంపిస్తూ ఉంటాం. మేము దినానికి ఒక 10 పంపిస్తాం సావయవని చేసి. అందరూ 40 మంది మేము మెంబర్లు, అందరూ సావయవలు చేసి మా గుంపు బాగా నడుస్తూ ఉంది. మాకు ఏడాదికి ఒక్కిత మాది సెల్లింగ్ రేటు కానీ ఇత్తడి ప్రైస్ వేరే ఇస్తారు. వాళ్ళు వెచ్చిగా అమ్మి మాకు డబ్బులు ఇస్తారు. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర వెరైటీస్? ఎట్లు ఉండవేమా, ఇది బెండి ఉంది, దోశ ఇట్లు ఉండవి, అన్నీ ఉండవు. బాటిల్ గార్డ్ ఉంది, స్పినాచ్ ఉంది, మేకు ఉంది, యాష్ గార్డ్ ఉంది, కేసరి కుంకుమ టమాటో టమాటో ఉంది, చపాతా, సాఫ్ట్ఫ్లవర్. ఏం చేస్తారు పురుగులు తెగుళ్ళు వచ్చినప్పుడు? మీరు ఏం చేస్తారు పురుగులు వీటికి, పంటకి పురుగులు వచ్చినప్పుడు మీరు ఏం పద్ధతులు పాటిస్తున్నారు? మేము పంచగవ్య అనేసి అది వచ్చి అది వెళ్తూ దీనికి వేస్తాము. అది బుడాలకు పోస్తే బాగా ఫ్రెష్ గా వస్తుంది. ఆ పులుగులు వచ్చినప్పుడు సొంటి ఇది ఉంది కషాయము, బేవాకు, తెలగడ్డ అంతా ఇది చేసి పెట్టుకుని ఉన్నాం మేము. అంత కషాయం పేస్ట్ చేసి అంతా మిరపకాయలు, శుంఠి, అందుకే జింగర్ కదా, దాన్ని యాపేలా వేసి పేస్ట్ చేసుకొని దాన్ని ఏమి ఆవు అంటారు కదా ఆవు గంజలము, దాంట్లో ఒకనాడు ఊరేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ పులుగులు జాస్తి పడి ఉంటే దాన్ని స్ప్రే చేస్తాం. స్ప్రే చేసి చేస్తే ఆ పులుగులు కంట్రోల్ అవుతాయి. దానికి ఇది ఆర్గానిక్ మందు అనేసి మా ఆఫీస్ వాళ్ళు ఏమో సర్టిఫికేట్ అయింది, మాది సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిండారు మాకు. అది కాకపోతే దాన్ని కొట్టాము, దాన్ని తీసుకుంటాము. ఇంత ఇది ఎంత చేస్తాం. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? మాది 63. ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము 7 ఏళ్ళు ఇంకా వ్యవసాయం. మీరే వయసు నుంచి వ్యవసాయం? ఏ వయసు అంటే మేము పుట్టినప్పటి ఇంకా ఇదే అంటే ఆవిడంతా మేము మా గౌడు అంతా ఎంత వ్యవసాయాలు వేసి ఒకే పంట పెట్టిస్తారు. రేట్ పోనీ పోక పోనీ మేము దాన్ని సెన్స్ చేస్తూ ఉండేది. ఇవిడు ఈ సహజ ఆఫీస్ ఇంకా అంతా వచ్చి మాకు ఎంత ఇది చేసి సవయవ గ్రామ అని చేసి 3 ఏళ్ళు వాళ్ళు ఇది తొట్టి కట్టించిరి ఎరువులు కెమికల్స్ వాడారా? మందులు మందు అయ్యో కొట్టి పోయిడ్ను అయితే అవును పోతే పోను, రైట్ సిక్తే సిక్ను లేకపోతే ఇవి మేము ఇప్పుడు ఇట్లా సహజనే ఇంకా వచ్చి వాళ్ళు ఇట్లా బెడ్స్ వేసి కూరాకులు అన్ని వెరైటీలు వేసుకుంటాం మేము. దీంట్లో రేట్ లేకపోతే దీంట్లో రేట్లు అవుతుంది. ఒకే పంట వేసేళ్ళు ఆవిడంటే ఒకే పంట వేస్తాము, అది వాన వచ్చి పోయిస్తున్నా పోయిస్తాము, లేదు రేట్ లేకున్నా రేట్ లేదు. ఆవిడ మాది నష్టమవును, ఇవిడు యావది నష్టం లేదు, పర్వాలేమ్మా ఇవిడు బాగా ఇదవుతుంది. ఆరోగ్యం ఎట్లా ఉండింది మీరు అన్ని ఆ మందులు వాడినప్పుడు ఎలా ఉంది? ఇంకానే మేము వెళ్తూ ఇది అవుతుంది అనేసి మేము తినాక అందరికి ప్రసారం చేసి ఇట్లా చేసిండాము తీసుకుండా అనేసి ఆఫీస్లకి అంతా ఇచ్చి చేస్తాను. మాకు తెలియదు దీని బగ్గె మాకు తెలియదు. మొదలు బేసం వేస్తా ఉంటుంది పండుతా ఉంటుంది పసుపట్ తెలియదు కదా మాకు. కేపీ సారు వీళ్ళంతా వచ్చి దీని తింటే మనకి ముందరికే ఎట్లయితుంది, హెల్త్ ప్రాబ్లం ఎట్లయితుంది. ఇప్పుడు మాకు హెల్త్ ప్రాబ్లం తెలిసేళ్ళు కెమికల్ వెజిటేబుల్స్ వాడితే ఇప్పుడు తెలిసేళ్ళు, ముందు ముందుకు పోతే మా ఇట్లా ప్రాబ్లం అవుతాయి అని వాళ్ళు చెప్పి ఇప్పుడు దాన్ని ఇట్లా చేసుకుంటే మన హెల్త్ ఎట్లుంటుంది, మన వెనక వాళ్ళు పెద్దోళ్ళంతా అప్పుడు ఆర్గానిక్లో పండుతూ ఉండ్రి
వాళ్ళు పుట్టిన అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎట్లా గట్టిగా ఉండారో, మన సెంట్రల్ జనరేషన్ లో ఎట్లుండారో దీన్ని రెగ్యులర్ గా చేస్తాం. ఇప్పుడు సర్కారం చేసింది అది దశలేయండా జాస్తి పండుతుంది ఎట్లా ఇట్లా అని ఆ పెట్టుకో మనకి వెళ్తూ ఎట్లా అయినా దాన్ని ఎచ్చిగా పండుదురు, ఆవిడంతా తక్కువ పండుదురు మన పెద్ద కాలంలో. ఆ పెట్టుకో ఇప్పుడు అదే లోకానికి వచ్చిందా మేము అట్లమ్మా.